నా చిరకాల కళ నెరవేరుతున్న వేళ చాలా సంతోషంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. పనులు ఎప్పటిలోపు పూర్తి అవుతాయన్న వివరాలు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు హైవేలో 3 ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలన్న నా కల నెరవేరుతుందని సంతోషం వ్యక్తం చేశారు. 2014 నుండి ప్రారంభించిన ప్రయత్నాలు నేడు చంద్రబాబు నాయుడు పాలనలో సహకారం అయ్యాయన్నారు. కనుపర్తిపాడు, భుజభుజ నెల్లూరు 2 ప్లేసుల్లో ఫ్లైఓవర్లు మంజూరు చేయించడంలో వెంకయ్య నాయుడు పాత్ర మరువలేనిదన్నారు. గత ప్రభుత్వంలో మంజూరు అయినప్పటికీ పార్టీకి నేను దూరం జరిగానని, నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. చాలా సంతోషం. నా చిరకాల కళ నిజమవుతున్న వేళ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 2014 నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరి ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో గెలిచిన తర్వాత నెల్లూరు బైపాస్ రోడ్ లో 3 ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్లు అత్యంత అవసరం. 1 భుజభుజ నెల్లూరు, 2 గొలగమూడి కనుపర్తిపాడు కొండాయిపాళ్యం జంక్షన్, 3 మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ 3 చోట్ల కూడా ఫ్లైఓవర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది యాక్సిడెంట్లు పాలయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఏదైతే కొండాయిపాళ్యం కనుపర్తిపాడు గొలగమూడి జంక్షన్ ఉందో ఒక మృత్యు రహదారిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు అత్యంత అవసరం అని 2014 ప్రయత్నాలు ప్రారంభించాం. ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడుతూ వచ్చాయి. ఎట్టకేలకి 2వ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యరూపం దాల్చింది. దురదృష్టం, మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద శాంక్షన్ కాలేదు, కానీ భుజభుజ నెల్లూరు, ఏదైతే కొండాయిపాడం, కనుపర్తిపాడు ఆ యొక్క దగ్గరలో ఈ యొక్క ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు శాంక్షన్ అయిన 75 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్లు, అదే విధంగా ఆ యొక్క సుందరాయ కాలనీ వద్ద కావలసిన ఏర్పాట్లు 75 కోట్లతో శాంక్షన్ కావటం జరిగింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా ఆఖరి రోజుల్లో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ 75 కోట్ల పనులు వేగవంతంగా జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ప్రజలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 3వసారి నేను ఎమ్మెల్యేగా గెలిచా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ, ఆ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారం, అన్నిటికీ మించి ఇప్పుడు మనకి ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఒక ప్రజల కోసం పనిచేయాలా, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా సాధించాలా అన్న ఆకాంక్ష కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కావటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి సహకారం, వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు, వీటన్నిటితో గత 3 వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. సర్వీస్ రోడ్లు పూర్తయిన వెంటనే భుజభుజ నెల్లూరు, కనుపర్తిపాడు, కొండాయిపాడు ఆ యొక్క 2 చోట్ల కూడా ఆ యొక్క ఫ్లైఓవర్, అండర్ పాస్ల ఏర్పాటుకి పనులు ప్రారంభమవుతాయి. 1 సంవత్సరం రోజుల్లో, అంటే ఇది సెప్టెంబర్, 2025 సెప్టెంబర్ లోపు, 1 సంవత్సరం లోపు ఇక్కడ ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, అదేవిధంగా సుందరయ్య కాలనీ దగ్గర స్థానిక ప్రజల అభ్యర్థన మేరకి 1 అండర్పాస్ను కూడా అధికారుల్ని అడగటం జరిగింది. వారు కూడా ప్రతిపాదనలు పంపించారు, దాని శాంక్షన్ కోసం కూడా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సింహపురి హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ వద్ద, మెడికవర్ హాస్పిటల్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ కూడా సాధించాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికీ మించి ఎన్టీఆర్ నగర్, రాజపాలెం వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అధికారం వచ్చే 4 నెలలలోపే వేగవంతంగా సర్వీస్ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది. 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. సర్వీస్ రోడ్డు పూర్తయిన వెంటనే ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతాయి. ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయిన వెంటనే 1 ఏడాది లోపు, అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లోపు ప్రజలకి అంకితం ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల ఆ యొక్క మెడికవర్ హాస్పిటల్ వద్ద కానీ, మరో చోట కానీ
ఫ్లైఓవర్ల కోసం కూడా శాంక్షన్లు వస్తాయని నమ్మకంగా చెప్తూ ఉన్నా. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ఇందుకు సహకరిస్తున్నటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అన్నిటికీ మించి గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారుల పరంగా అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం కోసం స్థానిక ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న మిత్రుడు వెంకయ్య చౌదరి గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన వెంకయ్య చౌదరి గారు కరుకైన చురుకైన అధికారి, సమర్థవంతమైన అధికారి. వారి పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. వెంకయ్య చౌదరి గారి హయాంలోనే ఇవన్నీ పూర్తవుతాయని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎన్నికలు పూర్తయినాయి, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు. ఎన్నికలు పూర్తయిన వేళ అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం లేదా ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేదానికోసం స్థానిక శాసనసభ్యుడిగా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీ భేదాలకు అతీతంగా, రాజకీయ జెండా అజెండాలకు వ్యతిరేకంగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా, మీ శాసనసభ్యుడిగా నేను పనిచేస్తా. రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన, సిపిఎమ్మా, సిపిఐయా, కాంగ్రెసా, తేడా లేకుండా ఎన్నికలు పూర్తయినాయి, ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. కాబట్టి అందరం కలిసికట్టుగా మన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల సాధన. మరోపక్క రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న వేళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన వేళ సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు, ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరన్నా ముఖ్యమంత్రి అయి ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి లేదు. కానీ తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి ఆహ్వానించి సంపద సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఒక సమర్థవంతమైన పాలకుడిగా మన బిడ్డలకి, లక్షలాది మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పరిశ్రమల్ని ఆహ్వానిస్తూ సంపద సృష్టిస్తూ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా మరోపక్క ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ, మరోపక్క అదే రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు సమపాళ్ళలో జరగాల అని ముందుకు సాగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ ఆశలు ఉండాలని చెప్పని కోరుకుంటూ, 75 కోట్ల రూపాయలు వ్యయం, భుజభుజ నెల్లూరు, ఆ యొక్క కొండాయిపాళెం, కనుపర్తికోడ, గొలవముడి జంక్షన్ ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు, ఓ నెల రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి, అక్కడి నుంచి సంవత్సరం రోజుల్లో ఫ్లైఓవర్లు పూర్తవుతాయి. ఆ రోజు ఘనంగా అంకితం ఇవ్వటమే కాకుండా ఈ ఫ్లైఓవర్లు పూర్తయ్యే లోపల మెడికవర్ చెల్లన్స్ పార్క్ ఆ యొక్క జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ కోసం, అదేవిధంగా సుందరయ్య కాలనీ వద్ద అండర్ పాస్ ఏదైతే వాటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రయత్నిస్తానని, ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. Thank you.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.